హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ అనిత ఈ వీడియోలో మనం ఈ ఫ్రాక్ని ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది నేర్చుకుందాం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఈ ఫ్రాక్ వచ్చేసి మనకి వన్ టు టూ ఇయర్స్ బేబీకి అనేది ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తున్నాము ఈ పీసెస్ వచ్చి చాలా చిన్న చిన్న పీసెస్ని అడ్జస్ట్ చేసి మనం ఒక ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తున్నాము చూడండి జస్ట్ ఇది మనకి హాఫ్ మీటర్ క్లాతే ఉంది దానిలోనే మనం ఏ విధంగా స్టిచ్చి చూద్దాం ఇది వచ్చేసి కింది భాగం కుచ్చులకండి దీని పొడవు వచ్చేసి మనకి ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉంది మనకి అటు ఇటు స్టిచ్చెస్లోకి అదేవిధంగా మనకి ఫీకోలకి పోగా మనకి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది కుచ్చుల భాగం వచ్చేసి పొడవు వస్తుంది చూడండి ఇది వచ్చేసి నాలుగు మడతలుగా మడత పెట్టాను దీని పొడవు వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అంటే థర్టీన్ ఇంచెస్ని మనం నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసాం కదా దీని యొక్క పొడవు ఎంతుందో చూడండి మొత్తంగా కలిసి మనకి ఇది ఫిఫ్టీ టూ ఇంచెస్ అనేది పొడవు వచ్చేసింది అంటే మనకి అటు ఇటుగా వన్ అండ్ హాఫ్ మీటర్ అనేది ఉంది పొడవు దీనికి లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ అనేది తీసేసుకున్నాము వన్ మీటర్ లైనింగ్ మొత్తం దీనికి పడుతుందండి ఎందుకంటే ఇది వచ్చేసి క్రష్ క్లాత్ కదండి అందుకని వన్ మీటర్ లైనింగ్ అనేది తీసేసుకున్నాము బాడీ పార్ట్కి చూడండి ఎంత చిన్న పీస్ ఉందో ఇది వచ్చేసి మనకి పొడవు వచ్చేసి ఒక టువెల్ ఇంచెస్ పొడవు మాత్రమే ఉంటుండొచ్చు మనకి లైనింగ్ కూడా హాఫ్ ఇన్ హాఫ్ మీటర్ లైనింగ్ అనేది తీసుకున్నాము ఈ హాఫ్ మీటర్ లైనింగ్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకి ఇది వచ్చేసి డబల్ ఫోల్డెడ్ ఉంది దీన్ని వచ్చేసి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్ క్లాత్ అనేది పెట్టేసుకుంటున్నాను అంటే మనకి బాడీకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు పీసెస్ ఉంటాయి కదా ఆ విధంగా రావడానికి ఫోర్ ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది ముందు మెయిన్ అంటే ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని వైపులో కూడా ఈక్వల్గా ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి ఒక్కసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ సెట్ చేయడం అనేది అస్సలు కరెక్ట్గా కుదరదు అందుకని మనం ఒకేసారి కరెక్ట్గా చూసుకోవాలి మనకి ఇక్కడ కింద అనేది క్లాత్ అన్ఈక్వల్గా ఉంది ఈ క్లాత్ని వచ్చేసి ఈక్వల్గా ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బాడీకు పొడవు అనేది మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను బాడీ పొడవు వచ్చేసి నేను నైన్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను ఒకసారి మనకి మెయిన్ క్లాత్ పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం మెయిన్ క్లాత్ పొడవు వచ్చేసి మనకి ట్వెల్వ్ ఇంచెస్ వరకే ఉంది కాకపోతే మనం ఈ ఫ్రాక్ వచ్చేసి మనకి వన్ టు టూ ఇయర్స్ బేబీకే కదా అందుకని మనం నైన్ ఇంచెస్ బాడీ పొడవ అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి స్ట్రైట్ లైన్ కరెక్ట్గా మనం డ్రా చేసుకుంటున్నాం తర్వాత వచ్చేసి మనం నెక్ విడ్ అనేది తీసుకోవాలి నెక్ విడ్ వచ్చేసి నేను టూ ఇంచెస్ తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను నెక్ విడ్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటే షోల్డర్స్ జారిపోతాయని డౌట్ రావచ్చు కాకపోతే నేను బ్యాక్ నెక్ వచ్చేసి షార్ట్గా పెడతాను కదా అందుకని మనకి షోల్డర్స్ జారిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఆమ్ హోల్ యొక్క డౌన్ అనేది మెజర్మెంట్ అనేది తీసుకుందాం ఆమ్ హోల్ డౌన్ మెజర్మెంట్ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ అనేది తీసుకున్నాను తర్వాత నెక్ యొక్క డౌన్ అనేది తీసుకుంటున్నాను నేను నా నెక్ డౌన్ వచ్చేసి బ్యాక్ నెక్ అనేది చాలా తక్కువగా పెడతాను అందుకని నేను వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాను తర్వాత చెస్ట్ యొక్క పొడు రౌండ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకొని ఈ విధంగా ఆమ్ హోల్ అనేది డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకున్న తర్వాత ఇదే మార్కింగ్ పైన మనం ఈ విధంగా క్లాత్ అనేది కట్ చేయాలి ముందుగా ఇలా కట్ చేసేటప్పుడు అన్ని లేయర్స్ కూడా కిందకి పైకి కాకుండా ఒకేసారి కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ ఫోల్డ్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి మనం నెక్ అనేది టూ ఇంచెస్ డౌన్గా ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇక్కడ నేను మార్కింగ్ పెట్టడం మర్చిపోయాను అందుకని డైరెక్ట్గా కట్ చేశాను తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ లేదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను మనకి బ్యాక్ నెక్ వెడల్పు ఎక్కువగా తీసుకున్నప్పుడు నెక్ విడత అనేది తక్కువగా తీసుకోవాలి మనం బ్యాక్ నెక్ చాలా తక్కువగా పెట్టినప్పుడు నెక్ విడత అనేది ఎక్కువగా తీసుకోవాలి చూడండి ఈ విధంగా మనం నెక్ అనేది కట్ చేసాం తర్వాత వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టిప్ అండి ప్రతి ఫ్రాక్ అయినా సరే పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టిప్ అండి చూడండి ఇక్కడ మనం డాట్స్ వేస్తాం కదా డాట్స్ నుంచి ఈ విధంగా పైకి ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసుకోవాలి ఈ షేప్లో రావాలి ఇలా స్టిచ్ చేస్తే మనకి ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సైడ్స్ అనేది కిందికి క్రాస్గా అనేది రాకుండా ఈక్వల్గా అనేది వచ్చేస్తుంది ఒకసారి మీరు ఈ విధంగా కట్ చేసి ఫ్రాక్ అనేది స్టిచ్ చేయండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మీకే అర్థమవుతుంది ఇప్పుడు మనకి ఒక చిన్న పీస్ ఉంది కదా దీన్నే వచ్చేసి మనం బాడీ పార్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నాము చూడండి ఈ క్లాత్ని కూడా నేను ఫోర్ ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నాను ఇలా చేసుకొని మనకి ఎటువైపు అనేది క్లాత్ అడ్జస్ట్ అవుతుందో చూసుకోవాలి ఇక్కడ మనకి కరెక్ట్గానే సరిపోతుంది సైడ్స్కి అనేది కొంచెం తక్కువ పడుతుంది క్లాత్ అయినా కూడా పర్లేదు మనం స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ని అనేది యాడ్ చేసుకుందాము సైడ్కి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి బయటికి ఏం కనిపించదు ఇప్పుడు మనకి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి సైడ్కి ఆన్ఫోల్డ్ ఫోల్డ్ ఉన్న క్లాత్ని వచ్చేసి ఓపెన్ చేసుకుంటున్నాను ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మనకి కింద కుర్చీల భాగం అండి ఇంతకుముందు కట్ చేసింది పై భాగము ఇప్పుడు వీటిని వచ్చేసి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మాత్రం కొన్ని కొన్ని టిప్స్ అనేది ఖచ్చితంగా చెప్తాను మీరు ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఏంటంటే నేను వన్ మీటర్ క్లాత్ ఆల్రెడీ మనకి ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది కదా ఆ ఫోల్డింగ్ వచ్చేసి నేను మధ్యలోకి కట్టింగ్ అనేది చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి టూ పీసెస్ అయితే కదా ఆ పీసెస్ని వచ్చేసి జాయిన్ చేసుకున్నాను మొత్తంగా పొడువుగా ఒక క్లాత్ వచ్చే విధంగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను తర్వాత ఈ క్రాష్ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా లైనింగ్తో కలిపి జాయిన్ చేస్తున్నాను ఇలా ఎందుకు జాయిన్ చేస్తున్నానంటే క్రాష్ క్లాత్ని ఫస్ట్ చిన్న చిన్న కుర్చులు పెట్టి తర్వాత లైనింగ్ని కుర్చులు పెట్టడం కంటే ఇలా పెట్టడం వల్ల మనకి నడుం దగ్గర చిన్న పిల్లలకు కదా కొంచెం పెద్దగా ఇట్లా ఉబ్బినట్టుగా వస్తుంది కొంచెం ఫ్రాక్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అదేవిధంగా ఈ టూ టైమ్స్ ఫ్రిల్స్ పెట్టడం కంటే వన్ టైం ఫ్రిల్స్ పెట్టడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది అందుకని ఈ విధంగా నేను ఫ్రిల్స్ అనేది పెడుతున్నాను అదేవిధంగా టూ దీనికి ఒకసారి దానికొకసారి పెట్టడం కంటే రెండు ఒకేసారి కలిపి పెట్టడం వల్ల రెండు అనేది ఈక్వల్గా మనకి క్లాత్స్ అనేది పడతాయి తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని వచ్చేసి ఈ విధంగా నేను తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి మెయిన్ క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ని వచ్చేసి ఈక్వల్గా చూసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని వచ్చేసి లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కింద ఫోల్డింగ్ క్లాత్ వచ్చేసి మనకి కొంచెం పెద్దగా ఉంది కదా ఎంత పెద్దగా ఉందో చూసుకొని దానికంటే మెయిన్ క్లాత్ కంటే ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి వన్ ఇంచ్ పైకి అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటున్నాను లాస్ట్ వరకు ఇదే విధంగా ఫోల్డింగ్ చేసి తీసేసుకోవాలి ఇక్కడ మనకి రెండు క్లాత్స్ ఈక్వల్గా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ అనేది మనకి ఇంతగా ఎక్కువ అయింది అందుకని ఈ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా తీసేస్తున్నాను ఇప్పుడు మనం వచ్చేసి బాడీ క్లాత్ని అనేది స్టిచ్ చేద్దాం బాడీ క్లాత్ని స్టిచ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అనేది చెప్తాను ఒకసారి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మనం మెయిన్గా లైనింగ్ క్లాత్ని వచ్చేసి ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో మనం దీన్ని అనేది కట్ చేసుకున్నాం తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి వచ్చేసి కుక్స్ భాగం పెట్టుకోవాలి కదా అందుకని ఈ పీస్ని వచ్చేసి రెండు భాగాలుగా ఈ విధంగా ఓపెన్ అనేది చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ మరియు లైనింగ్ క్లాత్ రెండింటిని కలిపి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఉంది కదా దీన్ని మనకి ఎటువైపు పర్చేస్ట్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం లైనింగ్ వచ్చేసి డబల్గా వేస్తున్నాము సింగిల్గా వేయట్లేదు ఎందుకంటే ఇట్లా డబల్గా వేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అదేవిధంగా హ్యాండ్స్ కానీ నెక్ కానీ మనం టూ టైమ్స్ మనకి స్టిచ్ చేసే పని ఉండదు సింగిల్ కానీ డైరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నేను ఎక్స్ట్రా సైడ్ ఎక్స్ట్రాతో ఈ క్లాత్ అనేది తీసుకున్నాను ఫస్ట్ ఈ క్లాత్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ కింద ఈ రఫ్గా కట్ చేసిన క్లాత్ అనేది పెట్టుకోవాలి ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ని రఫ్గా కట్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా పీస్ని అది కింద పెట్టుకోవాలి తర్వాత దానిపైన వచ్చేసి మనకి మెయిన్ బాడీ క్లా బాడీ పార్ట్ క్లాత్ ఉంది కదా దాన్ని అనేది పైన పెట్టుకోవాలి అది కూడా మనకి రైట్ సైడ్ అనేది మన పై వైపు ఉండాలి రాంగ్ సైడ్ అనేది కింద వైపు ఉండాలి దానిపైన మనం ఎగ్జాక్ట్గా కట్ చేసుకున్నాం కదా లైనింగ్ పీస్ని దాన్ని అనేది ఈ విధంగా పెట్టుకోవాలి కన్ఫ్యూజన్ అయితే ఏం చేయాలంటే నార్మల్గా మనం మెయిన్ క్లాత్ని ఏ విధంగా పెట్టుకుంటామో లైనింగ్ క్లాత్ని అదే విధంగా పెట్టేసుకొని కింద మాత్రం మనకి ఎక్స్ట్రా ఉన్న పీస్ని అనేది పెట్టుకోవాలి ఇది ఫ్రాక్స్ కనే కాదండి మిగతా వాటికి కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది చాలా సన్నగా ఉన్న క్లాత్లకి లేదు అంటే మనకి నెట్ క్లాత్లకి షైనింగ్ క్లాత్ మరియు కాటన్ క్లాత్ వేస్తాం కదా వాటికి అనేది ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది తర్వాత వచ్చేసి చూడండి మనకి మెయిన్గా కట్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ దాని నెక్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను షోల్డర్ పైన మాత్రం మనం లైనింగ్ క్లాత్ పైన వేయట్లేదు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ పైన స్టిచ్ అనేది వేస్తున్నాను లేదు అంటే మనకు అక్కడ వరకు స్టిచ్ వేసి తీసేసుకొని మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు నేను అలా మళ్ళీ ఎక్కువ ప్రాసెస్ అవుతుందని డైరెక్ట్గా మీ ఎక్స్ట్రా క్లాత్ పైన స్టిచ్ వేసి ఈ విధంగా తీసేస్తున్నాను చూడండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా వచ్చేసి మనం కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్కి మరియు నెక్కి అన్ని వైపులా కూడా చిన్న చిన్న స్లిడ్స్ అనేది పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి పైన మనం ఎగ్జాక్ట్గా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ నుంచి ఈ విధంగా మనం ఉల్టా అనేది తీసుకోవాలి ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి మనకి షోల్డర్స్ దగ్గర నుంచి ఈ విధంగా ఓపెన్ ఉంటేనే మనకి ఉల్టా అనేది తీసుకోవడానికి వస్తుంది అందుకని నేను లైనింగ్ క్లాత్ పైన స్టిచ్చింగ్ అనేది వేయలేదు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఆమ్ హోల్ వైపు నెక్ చుట్టూ షోల్డర్ పైన మొత్తానికి పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ టాప్ స్టిచ్ అనేది పావించే డిస్టెన్స్లో వేసుకోవచ్చు లేదంటే లాస్ట్ ఎడ్జ్ భాగంలో కూడా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నేను స్టిచ్ వేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఎలాంటి ముడతలు రాకుండా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసేస్తున్నాను నెక్ చుట్టూ అండ్ షోల్డర్ వైపు అన్ని వైపులో కూడా ఈ స్టిచ్ అనేది వేసేసుకోవాలి అన్ని వైపులో ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకున్నాం కదా మనకి ఫ్రంట్ వైపు టక్స్ అనేది పెట్టుకోవాలి చూడండి మనకి ఆల్రెడీ ఇక్కడ చిన్న చిన్నగా నేను స్లిడ్స్ అనేది కటింగ్ చేసినప్పుడే స్లిడ్స్ అనేది పెట్టుకున్నాను కదా అదే స్లిడ్స్ పైన పొడవు అనేది ఒకటి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా నేను ఫ్రంట్ టక్స్ అనేది వేస్తున్నాను రెండో వైపు కూడా ఇదే విధంగా టక్స్ అనేది వేసుకోవాలి టక్స్ వేడల్పు వచ్చేసి నేను పావు ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ వరకు తీసేసుకుంటున్నాను చిన్నపిల్లల ఫ్రాక్ వచ్చేసి మనకి ఇంచ్ అయితే సరిపోతుంది లేదు అంటే కొంచెం లావున్న ఉన్న వాళ్ళైతే హాఫ్ ఇంచ్ వాళ్ళకి తీసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ భాగం వచ్చేసి మనకి రెడీ అయింది కదా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి మనకి ఈ క్లాత్ కూడా మనకి ఎక్కడ వైపు అడ్జస్ట్ అవుతుందో చూసుకొని మనం స్టిచ్ అనేది చేసుకోవాలి మనకి ఉన్న పీస్ ఇంతే ఉంది దీంట్లోనే మనకి బ్యాక్ పార్ట్ని అనేది అడ్జస్ట్ చేసుకోవాలి సైడ్కి మనకి కొంచెం తక్కువ పడుతుంది అయినా మనకేం ప్రాబ్లం లేదు ఈ క్లాత్ వచ్చేసి లోపల వైపుకి వెళ్తుంది కదా అందుకని మనం డైరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని వచ్చేసి టూ పీసెస్గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ని కూడా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇంతకుముందు ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లైనింగ్ క్లాత్ని మనం పెట్టుకున్నామో సేమ్ అదేవిధంగా దీనికి కూడా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను కాకపోతే ఈ ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసి నేను క్లాత్ అనేది తిప్పి వేయలేదు డైరెక్ట్గానే ఉంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ రెండు మెయిన్ క్లాత్లు ఒకవైపు వచ్చే విధంగా చూసుకొని ఇక్కడ మనకి షోల్డర్స్ నుంచి ఈ క్లాత్ను వచ్చేసి బయట వైపు వచ్చే విధంగా మనం ఇలా మనం కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను రెండు మెయిన్ క్లాత్లు ఒకవైపు వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా షోల్డర్స్ నుంచి అనేది క్లాత్ అనేది బయటికి తీసేసుకున్నాను తర్వాత వచ్చేసి డబల్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని వచ్చేసి మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేస్తాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఈ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా నేను ఉల్టా తీసేసుకుంటే మనకి షోల్డర్స్ దగ్గర ఎలాంటి క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది చూడండి ఈ రెండు మెయిన్ క్లాత్ ఒక వైపు వచ్చేసాయి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది బయట వైపు వచ్చేసాయి ఇప్పుడు మనం షోల్డర్స్ నుంచి ఈ విధంగా మనకి ఫ్రంట్ షోల్డర్స్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది రెండు లైనింగ్ క్లాత్లు మనకి మెయిన్గా కట్ చేసుకున్నాం కదా అవి ఈక్వల్గా వచ్చిన తర్వాత మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఒకటి కిందకి ఒకటి పైకి కాకుండా మనకి మెయిన్గా లైనింగ్ క్లాత్ ఏదైతే కట్ చేసుకున్నామో అదే లైనింగ్ క్లాత్ కరెక్ట్గా వచ్చే విధంగా సెట్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని రిమూవ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి మనం ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఇంతకుముందు నేను చుట్టూ ఏ విధంగా స్టిచ్ వేసుకున్నానో విధంగా బ్యాక్ పార్ట్కి కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఒకసారి నేను ఫింగర్స్తో ఈ విధంగా అంటున్నాను ఇప్పుడు మనం ఆమ్ హోల్ నుంచి స్టిచ్ అనేది టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను దీనికి కూడా ఫ్రంట్ వైపు లాగానే ఆమ్ హోల్ నుంచి నెక్ వైపు అదేవిధంగా సైడ్స్కి కాజా పట్టి అన్ని వైపులో కూడా మనం రెండు క్లాత్లని కలుపుతూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి చుట్టూ కూడా మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మాత్రాన్ని మనం కరెక్ట్గా చూసుకొని కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను అన్ని వైపులో కూడా ఎక్స్ట్రా క్లాత్ని అనేది ఈ విధంగా రిమూవ్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ పట్టి కాచపట్టి పొడవు అనేది మనకి ఈక్వల్గా ఉందో లేదో చూసుకుంటున్నాను అన్ని వైపులా తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ టక్స్ అనేది వేసుకోవాలి కదా మనకి బ్యాక్ సైడ్ టక్స్ వచ్చేసి ఫ్రంట్ వైప్ కంటే ఒక టూ ఇంచెస్ అనేది పొడవు అనేది ఎక్కువగా ఉంటాయి అందుకని మనం కొంచెం పొడవు అనేది వేసేసుకోవాలి చూడండి ఫ్రంట్ వైప్ కంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి టూ ఇంచెస్ పొడవ అనేది ఎక్కువగా వేసుకోవాలి అదేవిధంగా మనకి బ్యాక్ సైడ్ టక్స్ వచ్చేసి వెడల్పు కొంచెం తక్కువగా వేసుకోవాలి ఫ్రంట్ వైప్ వచ్చేసి కొంచెం వెడల్పు అనేది ఎక్కువగా వేసుకోవాలి చూడండి రెండు టక్స్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను తర్వాత వచ్చేసి మనం ఉక్స్ పట్టి మరియు కాజా పట్టిని అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం బుక్స్ పట్టి కాజాపట్టి కోసం క్లాత్ అనేది తీసుకోవాలి నేను ఫస్ట్ వచ్చేసి కాజాపట్టిని స్టిచ్ చేసినాను కాజాపట్టి కోసం క్లాత్ వచ్చేసి టూ ఇంచెస్ వెడల్పు అనేది తీసుకోవాలి టూ లేదా ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకోవాలి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి డబుల్ ఫోల్డింగ్ క్లాత్ ఉంటుంది కదా అందుకని నేను టూ టూ త్రీ ఇంచెస్ వరకు క్లాత్ అనేది తీసుకుంటున్నాను పైన వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఒకవేళ మనం నెక్ స్టిచ్ చేయకపోతే డైరెక్ట్గానే స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే మనం నెక్ ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా అందుకని పైన ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని పైన నుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి స్టార్టింగ్లో వచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ మాత్రం రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి కొన్ని కొన్ని ప్లేసెస్లో మనకి రఫ్ స్టిచ్ వేయకపోయినా సరే కానీ ఉక్స్ పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర సైడ్స్కి మాత్రం ఖచ్చితంగా స్టార్టింగ్లో మాత్రం రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకొక పావు ఇంచ్ డిస్టెన్స్లో ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి మనకి కాజా పట్టి అండి ఇప్పుడు మనం వచ్చేసి ఉక్స్ పట్టి అనేది స్టిచ్ చేసుకుందాం పట్టికి వచ్చేసి నేను వన్ ఇంచ్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను మనకి కాజా పట్టికి ఆపోజిట్లో మనం పట్టి అనేది కట్ చేస్తాము మనకి కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ వచ్చేసి రైట్ వైపు నుంచి స్టిచ్ చేస్తే మనకి పట్టికి మాత్రం రాంగ్ సైడ్ నుంచి ఈ విధంగా స్టిచ్ చేస్తాము తర్వాత వచ్చేసి ఈ క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ డబుల్ ఫోల్డర్గా చేసి మొత్తం క్లాత్ని లైనింగ్ క్లాత్ జాయిన్ చేసిన క్లాత్ మొత్తాన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్లో ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఉక్స్ పట్టికైనా కాజా పట్టికైనా మనకి క్లాత్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేస్తే స్టాండర్డ్గా ఉంటుంది సింగిల్ ఫోల్డింగ్ చేయడం వల్ల తొందరగా కాజాలు అనేది ఊడిపోతాయి అదేవిధంగా క్లాత్ కూడా చిరిగిపోతుంది ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని వచ్చేసి కట్ చేసేసాను తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఉక్స్ పట్టి కాజపట్టి ఎండింగ్ భాగం దగ్గర ఒక ఈ విధంగా కలిపేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో నెక్ వైప్ నుంచి చూసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి వచ్చేసి ఒక చిన్న రఫ్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అనేది ఈ విధంగా నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను ప్రతిదీ ఏదైనా సరే స్టిచ్ చేసినప్పుడు ఎక్స్ట్రన్ థ్రెడ్స్ మనం రిమూవ్ చేస్తేనే మనకి ఫ్రాక్ యొక్క ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇంతకుముందు మనం ఆల్రెడీ లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ క్లాత్ కుర్చీల భాగానికి రెడీ చేసుకున్నాం కదా దాన్ని కూడా తీసేసుకోవాలి ఇప్పుడు మనం నడుం అనేది ఫ్రంట్ వైప్ ఎంతుందో మనం కొలుచుకుందాం ఒకసారి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉంది ఇప్పుడు మనం ఈ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉంది కదా ఈ క్లాత్ వచ్చేసి మనం సిక్స్టీన్ ఇంచెస్ వరకు వచ్చే విధంగా చూసుకోవాలి ఫ్రంట్ వైపుకి సిక్స్టీన్ ఇంచెస్ బ్యాక్ సైడ్ సిక్స్టీన్ ఇంచెస్ కుచ్చులు వచ్చే విధంగా మనం ఈ క్లాత్ అనేది చూసుకుంటూ కుచ్చులు అనేది పెట్టుకోవాలి కుచ్చలు మనం పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఒక మనం టూ ఇంచెస్ వరకు క్లాత్ను అనేది ఈ విధంగా వదిలేసుకోవాలి ఒకవేళ మనం మెజర్మెంట్ తీసుకున్న దానికి సైడ్కి స్టిచ్ చేసేటప్పుడు టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టినప్పుడు కుర్చులు పెట్టేటప్పుడు కూడా టూ ఇంచెస్ క్లాత్ అనేది వదిలేసుకోవాలి ఇలా వదిలేసుకొని స్టిచ్ చేయడం వల్ల సైడ్కి అనేది మనకి ఉబ్బెత్తుగా రాకుండా సాఫ్ట్గా అనేది వచ్చేస్తుంది చాలా నీట్గా వస్తుంది కుచ్చులు కూడా మనకి స్టిచ్చెస్లోకి పోకుండా పర్ఫెక్ట్గా మనకి ఎక్కువ అనేది కుర్చులు కనిపిస్తాయి అందుకని నేను స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే మనం బాడీ పార్ట్కి ఎంత క్లాత్ అయితే లోపలికి వదిలేసుకుంటామో అంతే క్లాత్ని కుర్చులు పెట్టేటప్పుడు కూడా నేను వదిలేసి కుర్చులు స్టార్ట్ చేస్తాను ఇలా స్టార్ట్ చేయడం వల్ల మనకి సైకు ఉబ్బెత్తుగా రాకుండా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఆల్రెడీ ఇది వచ్చేసి షా చాలా షైనింగ్ క్లాత్ అండ్ క్రష్ క్లాత్ ఉంది కొంచెం కుచ్చులు పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా కూడా మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఎందుకంటే లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ క్లాత్ రెండింటిది కలిపి మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఒకేసారి కుచ్చులు పెడుతున్నాం కదా కొంచెం ఉబ్బెత్తుగా వచ్చినట్టు క్యూట్ క్యూట్గా చాలా బాగుంటుంది కొంచెం లా ఉన్న పా పిల్లలకైతే చాలా చాలా బాగుంటుంది చూడడానికి మాత్రం చాలా బాగుందండి ఈ ఫ్రాక్ వచ్చేసి చూడండి కుర్చీలు మాత్రం నేను ప్రతీది కూడా జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ పెద్దగా పెట్టట్లేదు కొన్ని కొన్ని అయితే పావు ఇంచ్ వరకే పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా మనం కుర్చీలు అనేది పెట్టేసుకుంటూ లాస్ట్ వరకు పెట్టుకుంటూ రావాలి ఇంకో టిప్ ఏంటంటే మనం ఫ్రంట్ వైప్కి సిక్స్టీన్ ఇంచెస్ కుర్చులు అనేది రావాలి బ్యాక్ సైడ్ కొంచెం సిక్స్టీన్ ఇంచెస్ కుర్చులు అనేది రావాలన్నాను కదా కుర్చులు పెట్టడం స్టార్ట్ చేయడానికి ముందుగానే మనం క్లాత్ను వచ్చేసి రెండు ఆఫ్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని అప్పుడు టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనం కుర్చీలు అనేది పెట్టుకోవాలి ఇక్కడ మనం కుర్చీలు పెట్టేటప్పుడు కూడా రెండు జాయింట్ క్లాత్ ఉన్నా కూడా మనం ఒక టూ టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ క్లాత్ వదిలేసి మళ్ళీ ఈ విధంగా స్టిచ్ కుర్చీలు అనేది పెట్టుకోవాలి మీకు ఇక్కడ వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది సేమ్ ఇదే విధంగా లాస్ట్ వరకు కూర్చులు పెట్టి పెట్టేసి తీసేసుకుంటున్నాను కుచ్చులు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్తో ఈ విధంగా కొలుచుకోవాలి ఒకసారి ఎందుకంటే మనం డైరెక్ట్గా స్టిచ్చింగ్ స్టార్ట్ అనుకో ఒక్కోసారి మనకి ఎక్కువగా తక్కువ అవుతుంది అలా కాకుండా ఉండడానికని మనం ఈ విధంగా కొలుచుకోవాలి చూడండి జస్ట్ మనకి ఒక రెండు కుచ్చులంతా క్లాత్ అనేది తక్కువైంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇటువైపు లాస్ట్ అటువైపు లాస్ట్ మనం ఫోర్ చిన్న చిన్న కుచ్చులు అనేది విప్పేసుకోవాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి నేను ఈ విధంగా కుచ్చులను అనేది విప్పేస్తున్నాను జస్ట్ రెండు కుచ్చులు మాత్రమే విప్పేస్తున్నాను ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి ఫ్రంట్ బ్యా ఫ్రంట్ వైప్కి బ్యాక్ వైప్కి నాలుగు కుచ్చులు అనేది ఈ విధంగా విప్పేసుకున్నాను ఇప్పుడు మనకి బాడీ యొక్క మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుందేమో చూసుకోవాలి ఇప్పుడు మనకి ఇది వచ్చేసి కరెక్ట్గానే సరిపోతుంది ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఒకవేళ బై మిస్టేక్లో మనకు ఒక కొంచెం అంత క్లాత్ ఎక్కువైనప్పుడు ఏం చేయాలంటే ఎక్కడో ఒక మధ్యలో మనం ఇంకో కూర్చో పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ వైపు అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి లోపల వైపు ఉన్న కుచ్చు క్లాత్ అనేది నీళ్ళు కిందకి రాకుండా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూడండి నేను కొంచెం కొంచెంగా క్లాత్ అనేది పట్టేసుకుంటూ స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్కి ఈ విధంగా స్టిచెస్ వేసి తీసేసుకోవాలి చూడండి మొత్తానికి నేను బాడీ పార్ట్ మొత్తాన్ని జాయిన్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి మనం ఒక డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకుంటేనే స్టిచ్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది చూడండి లాస్ట్ వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ వేసి తీసేసుకున్నాను ఇప్పుడు మనం సైడ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ అనేది ఖచ్చితంగా పాటిస్తేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఫస్ట్ మనం ఈ విధంగా మనం లాస్ట్కు ఒక పావించ్ డిస్టెన్స్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి పోగులు అనేది ఈ స్టిచ్ వరకు మాత్రమే ఊడిపోతాయి కానీ అంతకు మించి లోపల వైపు అనేది ఊడిపోకుండా ఉంటాయి తర్వాత వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఉంటుంది కదా ఆ మెజర్మెంట్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి స్టార్టింగ్లో ఒక చిన్న రఫ్ స్టిచ్ అనేది వేస్తున్నాను నేను ఇంతకుముందు స్టిచ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పాను చిన్న చిన్న టిప్స్ ఏంటి అంటే ప్రతిదీ కూడా ఏదైనా జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్టార్టింగ్లో రఫ్ స్టిచ్ వేసుకొని తీసేసుకోవాలి నేను చిన్నపిల్లలు కదా తొందరగా లావ్ అవుతుంటారు అందుకోసమని నేను ఒక త్రీ టు ఫోర్ స్టిచ్చెస్ కూడా వేస్తున్నాను కొన్ని కొన్ని ఫ్రాక్స్కి అయితే నేను చాలా ఎక్కువ స్టిచ్చెస్ కూడా వేస్తాను ఎందుకంటే వాళ్ళకి తొందరగా టైట్ అనేది అయిపోతాయి తర్వాత ఇక్కడ పైన ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ మొత్తాన్ని నేను ఈ విధంగా రిమూవ్ అనేది చేసేసుకుంటున్నాను ప్రతి ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చిన్నదే కదా అని వదిలేయకూడదు దానివల్లనే మనకి ఫ్రాక్ ఎంత నీట్గా కుట్టినా కూడా ఫినిషింగ్ అనేది రాదు అటువైపు వచ్చేసి మనకి ఆల్రెడీ ఆన్ ఫోల్డ్ అనేది ఉంది కుచ్చుల భాగం ఇటువైపు వచ్చేసి మనకి ఆన్ ఫోల్డ్ ఏం లేదు దీన్ని వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను నేను వచ్చేసి కుచ్చుల భాగం మరియు లైనింగ్ క్లాత్ రెండింటిని కలిపి ముందుగానే స్టిచ్ వేసేసి పెట్టుకున్నాను ఎందుకు ఇలా వేసుకున్నాను అంటే ఈ విధంగా మనం రెండు జాయిన్ చేసేటప్పుడు ఫోర్ లేయర్స్ అవుతాయి కదా కొంచెం అటు ఇటు మనకి మూవ్ అవుతుంది కొంచెం మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది అందుకని ముందుగానే స్టిచ్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుందని నేను ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాను ఇక్కడ ఒక చిన్న రఫ్ స్టిచ్ వేసేసుకొని మళ్ళీ మనం డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి తర్వాత మార్కింగ్ ట్రేసింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇటువైపు ఏ విధంగా అయితే నేను స్టిచ్ వేసుకున్నానో సేమ్ అదే స్టిచ్ని ఇటువైపు అనేది ట్రేస్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆమ్హోల్ దగ్గర మరియు నడుము దగ్గర రెండింటి దగ్గర ఈ విధంగా మనం జస్ట్ ఒక చిన్న మార్క్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చిన్నపిల్లలకి మరీ ఎగ్జాక్ట్గా షేప్స్ అనేది ఏమి ఉండదు జస్ట్ మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతే వాళ్ళకి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది చూడండి నేను ఎక్స్ట్రాగా ఒక త్రీ స్టిచ్చెస్ అనేది వేసుకుంటున్నాను స్టార్టింగ్లో మాత్రం ఖచ్చితంగా నేను రఫ్ స్టిచ్ వేయండి అసలు ఏది కూడా స్టిచ్ అనేది చేసేయను చూడండి నేను ఒక త్రీ స్టిచ్చెస్ వేసి తీసేసుకుంటున్నాను ఫ్రాక్ మొత్తం స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఈ ఫ్రాక్ వచ్చేసి మనం ఈ విధంగా మనం రైట్ సైడ్ అనేది తీసేసుకుంటున్నాము లా ఒకసారి మీరు ఫ్రాక్ను అనేది క్లియర్గా చూసేయండి ఈ విధంగా అనేది మనకి ఫ్రాక్ వచ్చేసి కింద ఎడ్జ్ భాగంలో మాత్రం మనం ఫీక్ వచ్చేసేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్